నమస్కారం అండి నానండి ఏరైనే అయ్యా 2013 లోట బాలసుబ్రహ్మణ్యం గారి నెట్టి ఈటీవీ లోట పాడతా తీగాని ఒక కార్యక్రమం వచ్చింది తెలుసు కదా అందరికీ చాలా మంది చూసి ఉంటారు చాలా మంది ఆ పిల్లలు పాడిన పాటలకే ఫ్యాన్స్ అయిపోయి ఉంటారండి అలాంటి పిల్లల్లోనే మీకు అందరికీ గుర్తుంటదండి ఈజీ నగరం నుంచి పరమేశాన్ కొర్రోడు ఏంటి ఎంత చక్కగా పాడినాడో ఆ కొర్రోడే ఆఖరికి ఆ టైటిల్ విన్నర్ కూడా అయినాడండి ఆ టైటిల్ విన్నర్ అయ్యి విన్ను కొట్టింది పరమేశ్కు అయితే ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం మనందరికీ తెలిసిన విషయం ఆ పరమేశన్ నాయనికి దేవుడు మనోనేత్రం ఇచ్చినాడు గాని నేత్రాలు ఇవ్వలేదు అయితేనేమి మనోనేత్రంతో అద్భుతంగా పాడి అక్కడ ఉన్న వాళ్ళందరితోనే శబాస్ అనిపించుకుండండి మరి అలాంటి పరమేశు ఈ రోజున ఏడి చేస్తాడు 2013 నుంచి 2023 వచ్చింది ఈ 10 సంవత్సరాల లోట పరమేశు ఎలాగున్నాడు ఏడి సంగతి అనేది తెలుసుకుందామని చెప్పేసి నాను ఈజీనగరం వచ్చానండి జనగణమణ పాడాలిరా జగతికి మన దేశం మైందిగా దిశా నిర్దేశం పలు పెరుగక సాగాలిరా అద్వైతమే మన దేశం అది ఏగా విశ్వ సందేశం కులాలు వేరే అయినా కలసి సేవ మార్గముల సాయం స్నేహం స్వేచ్ఛగా చేద్దాం రా మతాలు వేరే అయినా మంచికి విలువనిచ్చి సమతకు మమతకు బాటలు వేద్దాం రా ఓ సోదరా అహింస తోనే హింసను అణచే హంస గుణము మనదేనురా ఈ ప్రతిభతో ప్రతి క్షణం అద్భుతాలతో దేశ కీర్తినే పెంచరా జనగణమన 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 మన ఊపిరిగా జనగణమన 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 మన ఊపిరిగా ఇదోటండి పరమేశ్ గారు పరమేశ్ గారికి వచ్చినాను అయ్యా పరమేశ్ గారు నమస్కారం అండి బాగున్నారా బాగున్నానండి బాబు బాబు ఏటి తామర 2013 లోట ఒక ఊపు ఊపినారు చిన్నప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి తామరకి ఇప్పుడు 24 అండి 24 అంటే అప్పుడు 14 అంతే కదా బాలు గారే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోనరు తామర గానానికి ఎక్కడ నేర్చుకుంటారా సంగీతము లేకపోతే మీకు అంటే చాలా మంది చూసి పాడుతుంటారు కదా అలాగా విని పాడుతుంటారు కదా అలా పాడినారా అంటే నేను మామూలుగా పాడతా తీగల్లో పాడినప్పుడు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అంతకు ముందు ఒక 6 నెలల ముందు మా గురుగారు అంటే మా ముగ్గురు గురువులు నాకు ఒక 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 ఆవిడ మేడం గారు సత్యలత గారు ఆ తర్వాత లోకనాథం గారు ఆ తర్వాత ప్రాత కృష్ణమూర్తి గారు సో వీళ్ళ దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను అంటే బాబు పాడతా తీగకి ఎల్లక ముందు నేర్చుకుంరా పాడతా తీగకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంరా అంటే నేను ముందు 2009 నుండి నేను టీవీ కార్యక్రమాలు అంటే టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొనడం మొదలు పెట్టాను అందులోని 2009 లో ఈటీవీ వాళ్ళదే బ్లాక్ అని ఒక బ్లైండ్ పిల్లలతోని వాళ్ళు ఒక రియాలిటీ షో చేశారు అది కూడా ఇలాగే సింగింగ్ రియాలిటీ షోనే అందులోని నేను ఫైనలిస్ట్ అన్నమాట థర్డ్ ప్లేస్ వచ్చింది తర్వాత మా టీవీ వాళ్ళది రేలా రేలా అని అది అది కూడా సింగింగ్ రియాలిటీ షోనే కాకపోతే ఫోక్ సాంగ్స్ అందులోని టైటిల్ విన్నర్ అయ్యాను అన్నమాట అంటే పాడతా తీగక ముందు రేలా రేలా కూడా టైటిల్ విన్నర్ అయినారు మీరు అదే సంవత్సరం 2010 ఈ బ్లాక్ అని చెప్పాను కదా అది 2009 అందులో కూడా మీరే అయినరా అందులో నేను మూడవ బహుమతి వచ్చింది ఫైనలిస్ట్ ఆ తర్వాత 2010 అయిన తర్వాత కొంతమంది చెప్పారు సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో మెల్లగా 2011 ఆ టైంలో స్టార్ట్ చేశాను నేర్చుకోవడం ఎవరు మొట్టమొదటి గురువు ఎవరు మా మేడం గారే అంటే స్కూల్లో టీచ్ చేసేవారు ఆవిడ సంగీతం సత్యలత గారని నేను బాగా పాడడాన్ని ఆవిడ గమనించి ఆవిడ ఇంటికి వచ్చి మరీ చెప్తూ ఉండేవారు నాకు సంగీతం తర్వాత లోకనాథం గారు ఆ తర్వాత
నేను పాడతా తీయగలో విన్నైన తర్వాత మా గురుగారు ప్రాతా కృష్ణమూర్తి గారు సో ఇలాగా వీళ్ళ దగ్గర సంగీతం నేర్చుకోవడం జరిగింది. అయితే బాబు తమరు ఇంత బాగా పాడేవారు కదా, ఇంత బాగా పాడిన తమరు సడన్ గా టీవీలకు దూరం అయిపోయిన రేటి రియాలిటీ షోలు వరసెట్టు కొట్టినారు. అంటే 2010 2013 ఇది 2007 2010 2009 2010 2013 వరసెట్టు కొట్టిన మీరు ఎందుకు దూరం అయిపోయినారు బాబు, కారణం ఏంటంటారు? అంటే ఇంకా అంటే మామూలుగా రియాలిటీ షోస్ అయితే ఏవి చేయట్లేదు, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని అబ్రాడ్ ట్రిప్స్ అయ్యాయి, ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇలాంటి కొన్ని ట్రిప్స్ అయ్యాయి. తర్వాత జనరల్గా ప్రోగ్రామ్స్ జరుగుతున్న ఈటీవీ వాళ్ళ కొన్ని కార్యక్రమాలు ఘంటసాల గానామృతం అని, తర్వాత గణపతి సచ్చిదానంద వారి ఆశ్రమంలో కొన్ని కార్యక్రమాలని ఇలాంటివి అంటే బయట ప్రైవేట్గా ఇప్పటివరకు ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే రియాలిటీ షోస్ అంటే మన దాంట్లో కొన్ని చాలా తక్కువగా ఉన్నాయి కదా, ఏదో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా రియాలిటీ షోస్కి వెళ్ళట్లేదు, కానీ ప్రైవేట్గా కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే పాటనైతే ఒగ్గనేది, మీరు పాట ఒగ్గనేది పాడుతాను, కాకపోతే టీవీలు అంటే పాడట్లేదు, అంతే కదండి బాబు? అంతే. అయితే బాబు ఇక్కడ ఇంకొక మాట, ఈ తమరు పరిస్థితి ఎలాగున్నది అంటే నన్ను అడుగుతున్నది ఏంటంటే, తమరు చదువు కానీ ఎంత చదువుకున్నారు, ఇంట్లో పరిస్థితి ఎలాగుంటుంది, బాగున్నదా బాగులేదా అనేది నన్ను అడుగుతాను బాబు. ఇంట్లో అంతా బాగానే ఉంది, నేను మా నాన్నగారు ఉంటాము, మాతో పాటు ఒక టామీ ఉంది పెట్, మా అక్కకి 2020 మ్యారేజ్ చేశాం, సో ఇప్పుడు నేను మా నాన్నగారు మా టామీ ఉంటాం అన్నమాట. సో మామూలుగా మా ఫ్యామిలీ తాలూకా ఇదైతే ఇది అంతా బాగానే ఉంది, ఆర్థికంగా అంతా ఓకే. నేను పీజీ చేశాను ఎంఏ తెలుగు మన ఆంధ్ర యూనివర్సిటీలో. అయితే బాబు మా కోసం ఒక మంచి పాట, అప్పుడులోనే పునర్జన్మ సినిమాలో పాడుతా తీయగలు అని తమరు ఒక పాట పాడినారండి, ఆ పాట మా గురించి ఒకసారి పాడగలరు ఏంటండి, ఒకసారి పాట అనుకోకుండా. సజీవ శిల్ప సుందరీ నా జీవిత రాగ మంజరీ ఎవరివో నీవెవరివో ఎంత బాగా పాడినారు బాబు తమరు. అయితే బాబు పాత పాటలను అంత గొప్పగా మీరు పాడడం అంటే మీకు ఎలాగొచ్చింది అసలు? అంటే అది వినికిడి వల్ల మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా పాడుతున్నప్పుడు, అంటే వాళ్ళు ఎలా పాడుతున్నారు పెద్దవాళ్ళు, అవన్నీ అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం దానివల్ల అలాగా. అంటే బాబు ఒకటి తమరు ఏదైతే రియాలిటీ షోలకి ఎల్లక మునుపు తమరికి ఎవరి గురువు, అంటే వినడమే గురువా లేకపోతే ఇంకెవరైనా పాడుతుంటే వాళ్ళని చూసి పాడాలనిపించడం కొంతమందికి జరుగుతుంది కదా, అలాగా జరిగిందా? అలా ఏం లేదు, అంటే నేను జనరల్గా గురువులోనే ఎవరు లేరు, విని పాడుతూ ఉండడమే, మామూలుగా చిన్నప్పటి నుండి పాడడం అలవాటు, విని పాడుతూ ఉండడం అలవాటు, అలాగే పాడుతూ ఉన్నాను. అయితే మనల్ని పాడుతూ ఉండగా గుర్తించే వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్లో, మేడం గారు వాళ్ళు. అయితే బాబు తమరు అక్కగోరు కూడా పాటలు పాడుతారా, పాటల మీద ఇంట్రెస్ట్ ఏటైనా ఉన్నదా తమరు అక్కగోరికి? ఆమె పాడదు కానీ వింటూ ఉంటుంది. ఎండం ఇష్టం? విండం ఇష్టం. అయితే ఇంకొక మాట తమరికి, ఇప్పుడు తమరు పీజీ చేసేసినారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయినది, మరి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా ముందుకి, అంటే పాటల్లోన టీవీల సైడ్ కానీ అటు సైడ్ కానీ లేదా సినిమా అవకాశాలు ఏటి వచ్చినాయి ఏంటి తమరికి? సినిమా అవకాశాలు ఇంతకు ముందు వచ్చాయి, కానీ ఆ టైంలోని
చెప్పండి. ఆ టైంలో ఏంటంటే మనకి సంగీ అంటే ఈ సినిమా ఫీల్డ్ ఏంటి ఏమీ పెద్దగా తెలిసేది కాదు. అప్పుడు ఏంటంటే ఏదో పాడుతూ ఉండడం అన్న వరకే తెలుసు, కానీ సినిమాల్లో పాడితే ఇంత క్రేజ్ వస్తుంది అలాగ తెలిసేది కాదు. కాబట్టి దాన్ని అప్పుడు లైట్ తీసుకోవడం జరిగింది. బాగా సర్లే, మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ని పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అని. కాకపోతే పాడుతున్నప్పుడు ఏంటంటే ఈ పాడతా తీయగా వీటికి వెళ్ళినప్పుడు, అప్పుడు చిన్న క్లాస్ 6th 7th చదువుతున్నాను అనుకుంటాను అప్పుడు నేను, అప్పుడు పాడినప్పుడు అందరూ ఇంకేమంట, తమరికి తమర నాన్నగారి ఆర్థిక పరిస్థితి మీదే తమరు ఆధారమా, తమరికి తమరుగా డబ్బులు సంపాదించుకున్న మార్గం ఏటైనా ఉన్నదా ప్రస్తుతానికి? అంటే ప్రస్తుతానికి నేను అంటే కొంత స్టూడెంట్స్ ఉన్నారు నాకు, మ్యూజిక్ టీచ్ చేస్తున్నాను. అది ఎలాగో జరుగుతుంటుంది, అంటే అది లైఫ్ లాంగ్ అలాగే చేస్తుంటాను. ఒకవేళ నాకు వేరే ఉద్యోగం వచ్చినా కూడా మ్యూజిక్ మ్యూజిక్ చెప్తూ ఉండడం అన్నది అదొక ప్యాషన్. ఆ తర్వాత అంటే ప్రస్తుతానికి ఆర్థికంగా అంటే నేను సంపాదించడం అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు నేనేంటంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను ప్రస్తుతానికి, పీజీ అయింది కదా, ఏదో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను ప్రస్తుతానికి, అలా ఉంది. అయితే బాబు ఇంకొక మాట అడగడం మర్చిపోన్నాం, తమరు బ్రెయిలీ నేర్చుకుంటారా? నేర్చుకున్నానండి. బ్రెయిలీ వచ్చు, ఇదంతా కూడా బ్రెయిలీలోటే చేసినారా? లేదు, బ్రెయిల్లో ఏం లేదు. అంటే 10th వరకు బ్రెయిల్ ఉపయోగపడుతుంది, తర్వాత బ్రెయిల్ మన ఇంట్రెస్ట్ మీద మనం రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే మన మైండ్ మీద మనం అంటే మన మెమరీ మీద మనం డిపెండ్ అవ్వడం. అయితే బాబు ఇక్కడ ఇంకొక మాట అండి, తమరికి పద్యాలు అటు వేటి పాడగలరేటండి బాబు తమరు? పద్యాలు పాడతాను. ఏదో ఒక పాట మాకు పద్యం మా గురించి. ఘంటసాల గారిది పుష్ప విలాపం అని. అవును బాబు. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానిధునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముదీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదు తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై సూపర్ బాబు, ఎంత బాగా అంతే ఘంటసాల గారికి దగ్గర దగ్గరికి పాడినారు బాబు తమరు. అంత బాగా ఎంత బాగా ఒట్టుకుంటాను అంటే తమరు పాత పాటలు అయితే చాలా బ్రహ్మాండంగా పాడుతాను రండి బాబు. మరి తమరు కొత్త పాటలు పాడగలరా? కొత్త కూడా ఏది బాబు తమరికి తెలిసిన కొత్త పాట ఒకటి పాడండి. నీ నవ్వు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం, నల్లనైన ముంగురులే అల్లరే దొరేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే, జల్లుమంటే నీ గాజులే గల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన విల్లుల ప్రేమే. నీ నవ్వు నీలి సముద్రం నా మనసేమో వందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. బ్రహ్మాండం బాబు, ఎంత బాగా పాడుతున్నారు కొత్త పాటలును. అయితే బాబు తమరు మ్యూజిక్కి క్లాసులు చెప్తాను అంటారు కదండి, ఇంటికాడ చెప్తానరా లేకపోతే ఏదైనా స్కూల్ పెట్టినారా? లేదు, అంటే కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది. నేను అటువైపు అబ్రాడ్ అటువైపు వెళ్ళినప్పుడు మామూలుగా నాకు ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్లో, కానీ ఇలాగా మీరు సంగీతం కూడా చెప్పొచ్చు కదా మేము నేర్చుకుంటాము అని అడగడం జరిగింది. సో అలా వాళ్ళు అడిగిన సందర్భంలో నేను అప్పుడు స్టార్ట్ చేశాను ఆన్లైన్లో చెప్పడం వల్ల.
అంటే మీరు ఆన్లైన్ లోనంటే సిస్టమ్ ఏట ఉన్నదన్న బాబు నాకపోతే సెల్ ఫోన్ ద్వారా ఏట్ చేస్తానరా ఆ అంటే సెల్ ఫోన్ ద్వారా కూడా చెప్తుంటాను మనకి ఈ మధ్య కాలంలో గూగుల్ మీట్ జూమ్ ఈ బాగా జూమ్ వచ్చింది ఇవన్నీ వచ్చే కదా సో వీటిలో వాటి ద్వారా చెప్తానరా ఎంత తీసుకుంటారు బాబు తమరు ఒక క్లాస్ కి అంటే నేను ఏమీ డిమాండ్ ఏం చేయను అది వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు ఎందుకంటే నేను చెప్పడం వరకే నేను వాళ్ళని నేను ఏమీ అడగను కూడా వాళ్ళు ఇస్తే ఏదైనా తీసుకోవడం అంటే గురుదక్షిణగా అంతే అంటే బాబు తీసుకోవాలి బాబు మరి తీసుకోకపోతే మన ఆర్థికం ఎలాగ ఎదుగుతాం మనం కూడా మరి అయితే టీవీలంట అట్లంట ఎలడడానికి సుముఖంగానే ఉన్నారు కానీ చదువు కోసం అని చెప్పేసి కొంతకాలం అలా వెనక్కి తగ్గినారు అంతే కదండి బాబు ధన్యవాదాలు బాబు తమరికి ఉంటాను మరి చాలా సంతోషం అండి నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మన భారత్ లోకల్ వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బాబు ఉంటాను బాబు మరి నమస్కారం బాబు చూసినారు కదండి పరమేశు పరమేశు బాగానే ఉన్నారండి ఆయన దూరం అయిపోవడానికి కారణం ఏంటి పాటికి అంటే ఆయన దూరం కూడా అయిపోలేదు పారిన దేశాలంటా వెళ్తాన్రో ఆస్ట్రేలియా అని అమెరికా అని అలాంటి వాటి చోట్లకి వెళ్తాన్రో అక్కడ సంగీతం చేస్తాన్రో పాడుతాన్రో అన్నీ చేస్తాన్రో బాగానే ఉన్నది అలాగే అతనికంటూ ఒక ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా ఆయన సంగీతాన్ని పిల్లలందరికీ నేర్పిస్తాన్రు ప్రస్తుతానికి అయితే ఆనందంగానే ఉన్నారండి అయితే ఇక రాబోయే కాలంలోట ఎలాగ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాన్రు పూర్తి చేశాన్రు కాబట్టి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటారు ఉద్యోగం వచ్చినంత వరకు ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం ఒక్క కంట వెళ్తానని పరమేశ్ గారు మనకు చెప్తానరండి ఇదండి పరమేశ్ గారి సంగతి చూసినారు కదా మరొకసారి మళ్ళీ మీ విలేజ్ వేరే లోట మళ్ళీ కలుసుకుంటానండి